हाय फ्रेंड्स, वेलकम बैक टू हैप्पी वन द चैनल। इवेल कूर दोसकाय तो पच्चड़ी ये विधा प्रिपेर चुस्को दी कावास इंग्रीडेंट मोतम वीडियो चूपस्ता इध चला टेस्ट उड़ा ट्रई ची टेस्टे का मन चर्मा की आरोग्या चाल उपयोग अभी चुपता है। ओके वीडियो इपड़ स्टवी बाको आई वेसको 2 टेबल स्पून शनगपु 2 टेबल स्पून मिनपप्पु 1 टेबल स्पून धनियालु 1 टेबल स्पून आवालु 1 टेबल स्पून तर्वाता 1 टेबल स्पून जीलकर्र इवन्नी स्लो फ्लेम लो वेयिंचुकुन्नाम। 1 टेबल स्पून जीलकर्र इप्पुडु नेनु मिनिमम चिन्नगा उन्न वेल्लुल्लि 10 तीसुकुन्ना। ఒక 10 పచ్చిమిర్చి ఇవి పండిని తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి। మొత్తం ఇలా దోరగా వేయించుకుందాం। ఇప్పుడు 4 ఎండుమిర్చిని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు మీకు దోసకాయలో ఉండే ముఖ్య పోషకాల గురించి చెప్తాను। దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి। ముఖ్యమైన ఖనిజాలు విటమిన్లు మన శరీరానికి వీటి వల్ల ఎక్కువగా అందుతుంది। దీని ద్వారా ఆరోగ్యపరంగానే కాకుండా స్కిన్ కి సంబంధించిన సౌందర్య పోషణ కూడా అందుతుంది। ఈ దోసకాయ మాస్క్ లా ఫేస్ కి అప్లై చేసుకుంటే స్కిన్ ముడతలు పడకుండా కాంతివంతంగా ఉంటుంది। ఇప్పుడు 2 టమాటాలను కట్ చేసుకొని పెద్ద టమాటాలు తీసుకున్నాను, అవి కట్ చేసుకొని వేసుకున్నా। ఇప్పుడు దోసకాయను కూడా నీట్ గా కట్ చేసుకొని అవి కూడా దోరగా వేయించుకున్నాం। ఈ దోసకాయలో విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది। ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తెల్ల నువ్వుల్ని తీసుకొని ఇవి కూడా వేయించుకుందాం। ఇవి లాస్ట్ లో వేసుకోవాలి, ఫస్ట్ వేసుకుంటే ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి। ఇవి ఎక్కువ వేగన అవసరం లేదు, అందుకనేసి లాస్ట్ లో వేసుకుంటున్నా। కొంచెం వేడి తగిలితే సరిపోతుంది వీటికి। ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం। ఈ కొత్తిమీరని కూడా ఫైనల్ గానే వేసుకోవాలి। దీని ముందుగా వేసుకుంటే దీంట్లో ఉన్న విటమిన్స్ పోతాయని ఇప్పుడు చింతపండుని కొంచెంగా తీసుకుంటున్నా। ఇది కూడా టేస్ట్ బాగుంటుంది। ఇది మొత్తం ఇలా ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా, ఇది మనకి ఆరోగ్యానికి మంచిదని। టేస్ట్ కు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మీకు బ్యూటీ టిప్ చెప్తాను। తురిమిన దోసకాయను తేనెను కలిపి ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత ఫేస్ క్లీన్ చేసుకుని మెత్తటి గుడ్డతో తుడుచుకుంటే ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది। ఇది వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది। ఇప్పుడు చింతగింజ అంతా బెల్లం తీసుకుంటున్నా, ఇది కొంచెం తీసుకోవాలి, ఇది వేసుకుంటున్నా। ఇప్పుడు మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తున్నా, జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు 3 టేబుల్ స్పూన్ దోస రసం, 1 టేబుల్ స్పూన్ మజ్జిగ, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇవన్నీ కలిపి ఫేస్ కి అప్లై చేసి 15 నిమిషాల నుంచి క్లీన్ చేసుకుంటే చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది। ఇప్పుడు మొత్తంలో సగం ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం, మిగిలిన సగం బరకగా గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ సగాన్ని మిక్సీ పట్టుకుందాం, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లా చేసుకుందాం, మిగిలిన సగం బరకగా మిక్స్ చేసుకుందాం। ముందుగా ఉపయోగించిన బాణీలోనే పోపులు వేసుకుంటున్నా, నేను ఇప్పుడు గానుగు నూనె వేసుకుంటున్నా, కొంచెం ఎక్కువే వేసుకోవాలి పోపులకి। మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, నేను 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్
మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి మొత్తం ఫ్రై చేసుకుందాం. ఇవి దోరగా వేయించుకుందాం. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవి మొత్తం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ ఇంగువ వల్ల మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు పోపులు మొత్తం ఈ పచ్చళ్ళలో యాడ్ చేసుకున్నాం. ఇది మొత్తం కలుపుకున్నాం. ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇది ప్రిపేర్ చేసుకుంటే మరలా మరలా చేసుకోవాలనిపించేలా ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇలా మొత్తం అంతా కలుపుకొని యూస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు ఎంత త్వరగా అయిపోయిందో, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మరలా మరలా తినేలా అనిపించేలా ఉంటుంది. ఓకే, దీని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ కామెంట్స్కి ఎప్పటికప్పుడు మేము రిప్లై ఇస్తూ ఉంటాం. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు కొత్తగా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.